వీడియోలో ఏం షేర్ చేయబోతున్నారంటే, శారీలో మిగిలిన క్రాస్ పీస్ ఉంటుంది కదా, ఆ క్రాస్ పీస్ని కూడా ఎలా రీయూస్ చేసుకోవచ్చో వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన పాత వీడియోస్లో చాలా ఉన్నాయండి, మన ఛానల్లో సెర్చ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే నేను ఈ క్రాస్ పీస్తోని ఒక మంచి ఐడియా అయితే చూపించిపోతున్నాను. వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు కదా. శారీ అంచులతో ఒక మంచి ఐడియా అండి, అస్సలు మిస్ కాకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయటం, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక్కడ క్రాస్ ద్వారా నేను క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. ఆ క్రాస్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్తో ఒక మంచి ఐడియా అయితే చెప్తున్నానండి. ఇక్కడ నేను ఒక మంచి హెయిర్ బ్యాండ్ అయితే స్టిచ్ అయిపోతున్నాను. దానికోసం శారీలో మిగిలిన క్లాత్ అన్నమాట, ఇది కూడా క్రాస్ లేకుండా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇది శారీ మనకి ఎంత పొడవు ఉందో, అంటే అడ్డం వచ్చేసి ఎంత పొడవు ఉందో అంత పొడవు ఉందన్నమాట. మనకి ఎంత పొడవు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదా కొద్దిగా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. నేనైతే కొద్దిగా తగ్గిస్తున్నాను. తగ్గించిన తర్వాత ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి ఎంత మెజర్మెంట్ ఉందో చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి 17ని డబల్ చేస్తే ఎంత పొడవు ఉందో అంత వస్తుందన్నమాట. అంటే మనకి ఎంత వస్తుంది, కరెక్ట్గా 34 దాకా వస్తుంది. అలాగే వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్కి కొద్దిగా తక్కువ ఉంది. ఆ తర్వాత ఒక పక్క క్లోజింగ్గానే ఉందండి, ఇంకో పక్క మనం కట్ చేసాం కదా, దాని మూలాన ఇటువైపు పీసులు వస్తాయి కాబట్టి ఇట్లా కుట్టేసేయండి ఫోల్డ్ చేసుకుని. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్లో, ఇవి చూసారు కదా, ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ పొడవు పొడవు కుట్టేసుకోవాలి. ఇవి మళ్ళీ చూడండి, ఇలా రివర్స్లో, అంటే కుట్టు బయటికి కనపడేలాగా, ఎందుకంటే ఇది మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ తీస్తామన్నమాట. అందుకని అది స్టార్టింగే మనం పైన రివర్స్లో పెట్టుకొని ఇలా పొడవుగా కుట్టేసేసుకోండి. ఇలా పిన్ని సహాయంతో రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకున్న తర్వాత ఇలా పిన్నిస్ తీసేసి కుట్టు దగ్గర కొద్దిగా ఇలా రబ్ చేసుకున్నట్టుగా చేస్తే నీట్గా ఉంటుంది. ఆ తర్వాత ఎలాస్టిక్ కట్ చేసుకుందాము. ఎలాస్టిక్ వచ్చేసి నార్మల్గా 4.5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి, 4.5 తీసుకోవాలి. అసలు 1 ఇంచ్ మాత్రం ఖర్చు అండి, మొత్తం కలిపి 5 ఇంచెస్ అనమాట. ఇది ఖర్చు అనమాట, మొత్తం కలిపి 5 ఇంచెస్ దాకా కట్ చేసుకొని దానికి ఇలా పిన్నిస్ కన్నా ముందు ఇదిగోండి ఇలా లోపలికి పెట్టేసేసి ఇలా ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. వీడియోలో నేను ఏ విధంగా అయితే జాయిన్ చేస్తున్నానో అలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్నాం కదా, ఆ తర్వాత ఎలాస్టిక్కి ఇటు చివరికి పిన్నిస్ పెట్టి ఎలాస్టిక్ని జాగ్రత్తగా లోపలికి వీడియోలో నేను ఎలా అయితే ఎక్కిస్తున్నానో అలా ఎక్కించేసుకోవాలి. మనకి శారీ క్లాత్తోనే ఎందుకు హెయిర్ బ్యాండ్ కుడుతున్నావు అక్క అంటే మ్యాచింగ్ కదా, మనం ఏదైనా శారీ కట్టుకుంటే దానికి తగ్గట్టుగానే హెయిర్ బ్యాండ్ అనేది యూజ్ చేస్తాం. అది బయట కొనుక్కునే బదులు ఇలా శారీలో మిగిలిన క్లాత్తో చేసామనుకోండి, మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే కూడా మనకి సేవ్ అవుతుంది కదా, బయటకు వెళ్ళే పని కూడా ఉండదు. చక్కగా ఇంట్లోనే హెయిర్ బ్యాండ్ అనేది ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇటు చివరి ఎలాస్టిక్ ఇటు చివరి ఎలాస్టిక్ ఇదిగోండి ఇట్లా కలిపి మళ్ళీ కుట్టాలి. కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకొని కుట్టుకోవాలి, ఎందుకంటే సాగిపోతూ ఉంటుంది, అది లోపలికి వెళ్ళిపోవటమో ఇది లోపలికి వెళ్ళిపోవటమో వెళ్ళిపోతుంది. కదలకుండా గట్టిగా పట్టుకొని కుట్టేసేసేయండి. మీరు నార్మల్ నీడిల్తో అయినా కుట్టుకోవచ్చు, సూది దారం తీసుకుని అలా కూడా కుట్టచ్చు. ఇక్కడైతే నేను జాయింట్ చేసేసాను. ఆ తర్వాత
ఇలా జాయిన్ చేసేసాం కదా. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ క్లాత్, ఈ చివరి క్లాత్, ఈ చివరి క్లాత్ ఏదో ఒకటి ఒక దాంట్లోకి ఇలా లోపలికి పెట్టేసి పైన ఒక కుట్టు వేసేసేయండి. ఇంకా మీకు ఊడకుండా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్లో ఒక కుట్టు వేయాలి, ఇది ఇట్లా ఉంది కదా, దీన్ని ఒక దాంట్లోకి ఒకటి పెట్టేసేసి కుట్టు వేసేసేయండి. కుట్టేశాం కదా, చూసారా ఒక మంచి హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇదే మనం బయట షాప్లో కొనాలంటే, ఇలా మంచి క్లాత్తో కుట్టాలంటే ఎట్లా లేదనే 25 రూపీస్ ఉంటుందండి. చక్కగా మనం శారీలో మిగిలిన క్లాత్లే కాకుండా విడిగా మనకి బయట బజార్లో కొన్ని లూజ్ క్లాత్లు దొరుకుతాయన్నమాట. అవి తెచ్చుకొని ఇలా హెయిర్ బ్యాండ్స్ పెట్టుకొని రకరకాలుగా హెయిర్ బ్యాండ్స్ అయితే స్టిచ్ చేసి ప్యాకెట్స్ ప్యాకెట్స్ పెట్టి అమ్ముకున్నామంటే చాలా మంచి బిజినెస్ అండి. మీరు ఇంట్లోనే ఈజీగా మంత్లీ వచ్చేసి 10,000 పైనే ఎర్న్ చేయొచ్చు అన్నమాట ఇట్లా కనుక కుట్టుకుంటే. చూసారు కదా, శారీలో మిగిలిన క్లాత్తోనే కాకుండా ఇంకా మీరు మీ దగ్గర క్లాత్లు ఏమైనా ఉన్నా సరే, లేదా బయట కొనుక్కుని లూజ్ క్లాత్లు ఉంటాయి అవి కొనుక్కొని అయినా చేసినా పర్లేదు, లేదా నేనైతే ఇలా బ్లౌజ్ పీసెస్ తీసుకుంటానండి. ఒక బ్లౌజ్ పీస్కి మినిమం మనకి 100 వస్తాయన్నమాట. 100 అంటే ఇప్పుడు నేను కుట్టబోయే హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి ఇందాక కుట్టింది అయితే 25 రూపీస్ ఉంటుంది. అదే చిన్నవైతే ఇలా క్లాత్తో కుడితే కనుక 10 రూపీస్ ఖచ్చితంగా 10 రూపీస్ ఉంటాయండి. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి 50 రూపీస్. అంటే మనం ఈ బ్లౌజ్ పీసెస్తో కరెక్ట్గా ఒక 20 కుడతాను నేను. నేనైతే ఒక 20 కుడతాను. అంటే డబల్ అన్నమాట మనకి ఆదాయం ఒక బ్లౌజ్ పీస్కి. మహా అయితే టైం ఎంత పడుతుందండి? ఒక గంట పడుతుంది ఒక బ్లౌజ్ పీస్కి. ఎన్ని కావాలి అంటే ఒక 20 కుడతానని చెప్పాను కదా, ఒక గంటలో 20 కుట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే మనం ఎన్ని అయితే కుట్టుకుంటామో అంత మనీ అయితే చక్కగా ఇంట్లోనే చక్కగా కూర్చొని సంపాదించుకోవచ్చు. అది మనమే అమ్ముకోవచ్చు. మళ్ళీ వేరే షాపులకు వేయటం అలా కూడా అవసరం లేదండి. మన దగ్గర మనం ఒక బౌల్లో పోసేసి ఉంటే మనకి టైలరింగ్ చేస్తుంటాం కదా, లేడీసే కదా ఎక్కువ వచ్చేది, వాళ్ళే మ్యాచింగ్ చూసుకుని కొనేసుకుంటారనమాట. ఆ విధంగా ఈజీగానే ఇంట్లోనే కూర్చొని చక్కగా సంపాదించుకోవచ్చు అండి ఇట్లా హెయిర్ బ్యాండ్స్ కుట్టుకుంటూ. ఆల్రెడీ మనం టైలరింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి క్లాత్లు అనేది కొనుక్కునే అవసరం రాదు, చాలా వరకు క్లాత్లు మిగులుతాయి కాబట్టి. ఇది సైడ్ బిజినెస్గా మీకు నెలకు వచ్చేసి 10,000 పైనే చాలా చక్కగా ఎర్న్ చేయొచ్చు అనమాట తక్కువ టైంలోనే. అది మనం ఏ షాప్స్కి వేయకుండా, ఎందుకంటే మధ్యలో మనకి మీడియేటర్స్ అనేది ఎవరు ఉండరు కాబట్టి లాభం అనేది ఎక్కువే వస్తుందన్నమాట. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుంది. అదే మనకి మిగిలిన క్లాత్తో ఒక హెయిర్ బ్యాండ్ కుట్టామనుకోండి, క్లాత్ అనేది మిగిలింది కాబట్టి 25 రూపీస్. అదే మనం బయట ఇట్లా మీటర్స్ క్లాత్లు తెచ్చి కుట్టుకుంటామనుకోండి, దానికి 1 రూపాయి అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే సరిపోతుంది అనమాట. మిగిలిన క్లాత్తో కుట్టినది ఏంటంటే మన శ్రమ వరకే ఉంటుంది, కొన్న క్లాత్ ఏంటంటే 1 రూపాయి ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా చేసి చూడండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అంతేకాదండి, వీటిని శాటిన్ హెయిర్ బ్యాండ్స్ కూడా అమ్ముతారు కదా, అవి కావాలి అంటే రిబ్బన్స్ దొరికితే మనకి షాప్స్లో రిబ్బన్ బండిల్ వచ్చేసి మహా అయితే 50 రూపీస్ ఉంటుంది. ఒక బండిల్కి 100 మీటర్స్ రిబ్బన్ వస్తుందన్నమాట. అది తీసుకొని మీరు హెయిర్ బ్యాండ్స్ కనుక కుట్టుకున్నారంటే చాలా హెయిర్ బ్యాండ్స్ అవుతాయి. ఒక్కొక్కటి 5 రూపీస్కి అమ్ముకోవచ్చు. ఎలాస్టిక్ అయితే మహా అయితే బండిల్ తీసుకుంటే మీకు ఒక 10 రూపీస్లోనే దొరుకుతుంది. మీరు హోల్సేల్ షాప్ వెళ్ళండి, అక్కడైతే మీకు అన్నీ తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అన్నమాట. అవన్నీ అలా తెచ్చుకొని మీరు ఇలా హెయిర్ బ్యాండ్స్ కుట్టుకొని ఒక 4-5 బాక్సులు పెట్టుకున్నారంటే, వన్ వీక్ 4 బాక్సెస్ కనుక మీరు రెడీ చేసుకున్నారంటే మీకు ఎంత లాభం ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇంతేకాదు, మరి ఇంకా శారీలో మిగిలిన క్లాత్, అలాగే మనం బ్లౌజెస్ కుట్టగా మిగిలిన క్లాత్లు, వీటన్నిటితోనే కుట్టితేనే మనకి చాలా హెయిర్ బ్యాండ్స్ అవుతాయి. లేదా మనకి ఇలా శాటిన్ రిబ్బన్తో కుట్టినా కూడా చాలా అవుతాయి అన్నమాట. కుట్టడం అయితే చాలా ఈజీ, మీరు చూస్తున్నారు కదా. వీడియో నచ్చితే అస్సలు మిస్ కాకుండా చూడండి, చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా ఇంట్లో కూర్చొని ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హెయిర్ బ్యాండ్స్తో అవసరం ఉంటుందండి, ఆ లేడీస్కి ముఖ్యంగా. లేడీస్కి అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది కదా, కాబట్టి ఖచ్చితంగా ఈ హెయిర్ బ్యాండ్స్ అనేది అందరూ చక్కగా కొంటారనమాట. అలాగే తక్కువ బడ్జెట్లో ఉంటుంది, ఇదేమి 100 అలా ఏమి ఉండదు, 10 రూపీస్ 5 రూపీసే ఉంటుంది కాబట్టి ఈజీగా ఏదోటి అన్నట్టు కొంటుంటారనమాట. కాబట్టి ప్రాబ్లం అనేది లేదు, కొనరేమో మనం కుట్టినా అన్న బాధ అయితే లేదండి. ఎవరైనా కొంటారు. ఏంటంటే మనకి కుట్టడం చాలా ఈజీ కాబట్టి ఎక్కువ కుట్టి
పక్కన పెట్టుకున్నాము, ఒక 4-5 బాక్సెస్లో పెట్టుకున్నాము అంటే మీకు లాభం అనేది కరెక్ట్గా 15 రోజుల్లోనే తెలిసిపోతుంది అన్నమాట. ఒక 2-3 వారాలు మీరు లాభం ఎంచకుండా కుట్టి బాక్సెస్లో పెట్టి అమ్మారు అంటే 3వ వారం నుంచి మీకు లాభం అనేది చాలా ఈజీగా తెలుస్తుందండి. అది 2వ నెలలో అది డబల్ అవుతుంది అన్నమాట. అలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు అనేది ఈ వీడియో వల్ల చాలా యూజ్ అయినండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇదివరకు చేసేదాన్ని, ఇప్పుడైతే ఈ వీడియోస్ మూలాన కుదరటం లేదనమాట. అంటే టైలరింగ్లో మిగిలిన క్లాత్లతోనే ఎక్కువ కుట్టేసేదాన్ని, వాటిపైనే ఎక్కువ 5,000-6,000 అలా వచ్చేది. నేను ఖాళీ ఉన్నప్పుడల్లా లైట్ లైట్గా కుట్టి అమ్మేదాన్ని అంతవరకే, కానీ అదే పెద్ద బిజినెస్ లాగా ఏం చేయలేదు. అంత తక్కువలోనే అంత చక్కగా వచ్చాయి అన్నమాట. అదే బిజినెస్గా చేస్తే ఇంకా ఎంత వస్తుందో మీరే ఆలోచించండి. వీడియో నచ్చింది, మీకు చక్కగా ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.